చేయటప్పుడు పెద్ద చూడనిగా చదువుతారు కొద్దిగా వాళ్ళందరికీ ఇంత గొప్ప ఫలం కదా, మరి మా ఇళ్లలో కూడా కన్యాదానం చేస్తున్నాం కదా, మాకు కూడా అంత ఫలం వస్తుంది కదా అని అనుకుంటున్నాం మనం కదా, అనుకుంటున్నారే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే కన్యా అనే పేరు కలిగినటువంటి పిల్ల 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటిది అవి ఉండాలి. అంటే 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లకే కన్యా అని పేరు. ఆ వయస్సులో ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు కన్యాదానం చేసిన వారు అవుతారు. దానివల్ల కన్యాదాన ఫలం వస్తుంది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. కన్యా అంటే 8 సంవత్సరాలు గౌరీ అంటారు, తర్వాత 9, ఇలాగా ఒక్కొక్క పేరేమో ఉంటాయి. కనుక 8 సంవత్సరాలు అష్టవర్ష భవే కన్యా. 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పాపకి పేరు కన్యా. మరి ఇప్పుడు అందరూ కూడా అలా పెళ్లిని చేయట్లేదు కదా, బాల్య వివాహాలు నిషేధం కదా. ఒకవేళ అలా చేస్తే జైల్లో వెళతారు, ఒకవేళ అలా చేయకపోతే అనంతమైన ఫలం కోల్పోతారు. మరి మనకి ఫలము రావాలి, జైలుకి వెళ్ళకూడదు అని ఎవరైనా అనుకుంటున్నారా? వాళ్ళందరికీ ఒక ఉపాయం తెలుసా, మీ మీ పిల్లలకు మీరు పెళ్లిళ్ళు చేసుకునేప్పుడు అయ్యగారి నుండి చెప్పిస్తారు, కన్యాదానం అహంకరిషే అనండి అంటారు. అంటారు మీరు తీరా చూస్తే ఈ పిల్ల 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఉంటుంది. కన్యా అనే పేరు ఎప్పుడో కోల్పోయి, కానీ ఉంటుంది నేతి బీరకాయలంటే. దాంట్లో నెయ్యి అని ఉంటుంది కానీ నెయ్యి ఉండదు అందులో, బీరకాయలు కదా నేతి బీరకాయ. అలాగే ఈవేళ కన్యాదానం అహంకరిషే ఉంటుంది నేతి బీరకాయ, ఏం దాంట్లో నిజంగా కన్యాదాన ఫలం రావట్లేదు. కానీ కన్యాదాన ఫలం కలగాలి, జైలుకి వెళ్ళకూడదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ ఒకే ఒక ఉపాయం, భగవంతుడికి కళ్యాణం చేయించడం. భగవంతుడికి మనం కనుక కళ్యాణం చేయించాము అంటే తప్పనిసరిగా కన్యాదాన ఫలం వస్తుంది. మీరు 8 సంవత్సరాల పిల్లకి వివాహం చేశారని మిమ్మల్ని జైల్లో ఎవడు వేయడు. అదే మేము చూసాం ఈ కోవిల్లో అమ్మని, మేం పెద్ద అయిపోయి మాకే 60 ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా అమ్మ కన్య ఎట్లా అవుతుందండి అని అనుకుంటారేమో. సుమండి అమ్మకి నిత్య కన్య అని పేరు. ఆమెకి మళ్ళాగా వయస్సు పెరగడం ఇలాంటివి ఉండవు, నిత్య కన్య ఆమె. మా స్వామి ఉన్నారు గోవిందుడు, ఆయన నిత్య యవ్వన. ఆ నిశ్చయమనుడు నిత్య కన్య. వాళ్ళు మనం పుట్టినప్పుడు అదే పేరు, మనం పెరిగినప్పుడు అదే పేరు. కనుక మన వయస్సు అయితే పెరుగుతుంది, మనం వృద్ధులు అవుతాం, కానీ వాళ్ళు మాత్రం నిత్య కన్యలే. కనుక నువ్వు చిన్నప్పుడు వివాహం చేసినా పెరుమాళ్ళకి నీకు ఆ కన్యాదాన ఫలం వస్తుంది, నువ్వు వృద్ధాప్యంలో చేసినా కూడా నీకు కన్యాదాన ఫలం వస్తుంది. ఇది ఒక్కటి తప్ప కలియుగంలో మరి ఇంకొక ఉపాయమే లేదు. అలాగా మీరందరూ కూడా నన్ను కన్యాదానం చేయడానికని వచ్చారని అనుకున్నాను, మీకే ఒక్కరిని కనిపిస్తున్నారు కన్యాదానం చేసిన వాళ్ళు. ఓన్లండి కన్యాదానం చేసిన వాళ్ళు ఒకళ్ళైతే కన్యాదానం చూసిన వాళ్ళ మేమందరం కూడా అన్నాను. దాంట్లో కొంత భాగం వస్తుంది ఫలం, కానీ కన్యాదానం చేస్తే అధికమైనటువంటి ఫలం. కనుక కన్యాదానం చేయగలిగేటువంటి వాళ్ళుగా జీవితంలో ఒక్కసారైనా పరమాత్మకి కళ్యాణం చేయించేటువంటి ధన్యతని అందరూ కూడా పొందుగాక అని అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన ఈ కార్యక్రమం ఈ ఆలయంలో ఈ వెంకటేశ్వర స్వామికి ఆలయం చక్కగా చిన్నగా అందంగా ముద్దుగా ఉంటుంది. అందులో ఉండేటువంటి పెరుమాళ్ళు కూడా అందంగా ముద్దుగా చిన్న బాలుళ్ళగా స్వామి వేయించేసి ఉంటారు. అంటే నిశ్చయవనుడు అన్నాం కదా, అది ఆ రూపం.